సృజనా ఇలా అడుగుతున్నారు, మా పాపకి 17 ఇయర్స్, మెచ్యూర్ అయ్యి 3 ఇయర్స్ అయింది. తనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. డైట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా తెలియజేయండి. హలో సృజనా గారు, మీ పాప ఏజ్ని బట్టి చూస్తే 3 ఇయర్స్ బ్యాక్ మెచ్యూర్ అయింది కాబట్టి ఇప్పటికి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోవాలి. కావటం లేదు అంటే కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఒకవేళ వెయిట్ కంట్రోల్లో లేకపోయినా, అంటే సివియర్లీ అండర్ వెయిట్ కానీ ఎక్సెసివ్ ఓవర్ వెయిట్ కానీ ఇలా ఉన్నా కానీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మీ పాప ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం జరుగుతుంది. ఒకవేళ వెయిట్ ఇష్యూస్తో ఇలా జరుగుతూ ఉన్నట్టయితే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఎనీమియా కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా ఇలా పీరియడ్స్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి టెస్ట్ చేయించుకొని ఎనీమియా ఉన్నట్టయితే ఐరన్ రిలేటెడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం, కేవలం డాక్టర్ సలహాతోనే ఇలా సప్లిమెంట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఎనీమియా ఓవర్కమ్ చేస్తే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. ఇదే కాకుండా రెగ్యులర్గా డైట్ హెల్దీగా తీసుకోవటము అండ్ అలాగే ఎవ్రీడే ఆకుకూరలు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, తగినంత ప్రోటీన్ ఉన్నటువంటి గింజల కూరలు కానీ నాన్ వెజిటేరియన్ కానీ వారంలో కనీసం 2 to 3 times తీసుకోవటం, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం, ఇలా అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పుడు, స్ట్రెస్ లెవెల్స్ని కూడా కంట్రోల్గా ఉంచుకున్నప్పుడు మీ పాప పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి.